दीपावली కానుగా రేపటి నుంచి ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించనుంది ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకంతో పండుగని మరింత కాంతివంతం చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఏడాదికి సిలిండర్ల ఖర్చయే 894 కోట్ల రూపాయల చెక్కును ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సీఎం అందించారు 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధి లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ ను రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించినట్లు సీఎం తెలిపారు రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు సీఎం చంద్రబాబు ఈదుపురంలో దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు మంత్రి నాదెండ్ల గ్యాస్ బుక్ చేసుకున్న 2 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు పులివెందుల్లో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్ ఇవాల వైసీపీ నేత బొల్లంపల్లి కృష్ణారావు గారు చేపల పెంపకం చేస్తూ 20 లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నేతలు కార్యకర్తలతో సమావేశం కానున్నారు ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ సంస్థను మంత్రి లోకేష్ కోరారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన టెక్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్టు వైసీపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు నదుల అనుసంధానం చేయాలన్నది తన అభిమతమని స్పష్టం చేశారు పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎత్తు అంగుళం తగ్గించినా ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వైఎస్ఆర్ కుటుంబ ఆస్తులు ప్రజలకు పంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమస్యను రాజకీయ సమస్యగా మార్చారని విమర్శించారు రైతుల బాగోగులు పట్టించుకోకుండా స్వలాభం కోసం విశాఖ డైరీ పని చేస్తోందన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని అచ్చెన్నాయుడు కోరారు రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాటాడిందన్నారు మంత్రి నారాయణ రాజధాని నిర్మాణం కోసం వేసిన నివేదిక 1-2 రోజుల్లో వస్తాయని తెలిపారు డ్వాక్రా మెప్నా సభ్యుల ఆర్థిక పరిస్థితి బాగుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని మంత్రి నారాయణ అన్నారు టీటీడీ బోర్డు చైర్మన్ గా బిఆర్ నాయుడు నియామకమయ్యారు ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది 24 మంది సభ్యులతో కూడిన బోర్డుని ప్రభుత్వం ప్రకటించింది విశ్వాసం ఉంచి దేవుని సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బిఆర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడికి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు తిరుమల పవిత్రత ఔన్నత్యాన్ని మరింత పెంచేలా టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యులు కృషి చేయాలన్నారు వెంకన్నకు సేవ చేసుకునే అదృష్టం కల్పించారన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ టీటీడీలో పెనుమార్పులు తీసుకొస్తామన్నారు వైఎస్ శర్మిలకు భద్రత పెంచాలని డీజీపీని కోరారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రభుత్వం వై కేటగిరీ భద్రత ఇచ్చినట్టే ఏపీ ప్రభుత్వం కూడా ఇవ్వాలని డీజీపీకి వినతి పత్రం అందించారు బోరిగడ్డ అనిల్ కు నవంబర్ 5 వరకు రిమాండ్ విధించింది శ్రీకాకుళం ప్రత్యేక మొబైల్ కోర్టు ఈ మేరకు అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు కులగణనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో కులగణనపై నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కులగణన సర్వే బాధ్యతను బీసీ కమిషన్కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని హైకోర్టు తెలిపింది బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు 2 వారాల్లో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటే పిల్లలు ఎక్కడ చెడిపోతారు అనే భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు అన్నారు ఎన్నికల్లో 100 సీట్ల స్థాయిని హరీష్ రావు కలలుగంటున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు ప్రజలు చిత్తుగా ఓడించినా సిగ్గు రావడం లేదా అని నిలదీశారు పౌర సరఫరాల శాఖలో తేల్చిన జియో నెంబర్ 27 తో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి 100 కోట్ల రూపాయల కుంభకోణానికి పునాది వేస్తున్నారని ఆరోపించారు రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలే సరైన గుణపాఠం చెప్తారన్నారు ఎమ్మెల్సీ తాతా మధు ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారన్నారు తెలంగాణ సచివాలయం సెక్యూరిటీలో మార్పులు చోటు చేసుకున్నాయి ప్రస్తుతం ఉన్న టీజీఎస్పీ నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కొత్త చైర్మన్ గా దేవరాజు నాగార్జున బాధ్యతలు చేపట్టారు. వచ్చే 5 ఏళ్ల కాలానికి ఆయన ఈఆర్సీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో మైనస్ నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ చట్టం కింద ఈ ఆదేశాలు జారీ చేస్తూ ప్రత్యేక గజెట్ విడుదల చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీత తన కుమార్తె మనవడితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మోకిలా పిఎస్లో రాజ్పాకాల విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు రాజుని సుదీర్ఘంగా విచారించారు పోలీసులు. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజుని విచారించారు పోలీసులు. గతంలో పార్టీలు విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ పై ఆరా తీశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చానన్నారు రాజ్పాకాల. ఫామ్ హౌస్ లో జరిగింది ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని, రేవ్ పార్టీ అని జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళిత బంధు పేరుతో ప్రజల్ని మోసం చేశారని ఈ లేఖలో పేర్కొంది. పెనుగొండలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 500 రోజులు పూర్తయిన సందర్భంగా మంత్రి సవిత ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సొంతంగా ఒక క్యాంటీన్ ప్రారంభించారు. వైసీపీ పాలనలో సీఎం జగన్ ఇసుక వ్యాపారం చేసేవారిని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు నెల్లూరులో 1000 రూపాయలకే ఇసుక లభిస్తోందన్నారు. దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో వికటిస్తే అంతే చీకటిని తెచ్చిపెట్టే అవకాశం ఉందన్నారు వైద్యులు. ప్రమాదాలేవీ లేకుండా సంబరాలు చేసుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టపాసులతో వచ్చే పొగ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. టపాసుల నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. వరంగల్లో అక్రమంగా బాణాసంచా విక్రయిస్తున్న దుకాణాలపై టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేసింది. 40 లక్షల రూపాయల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి ప్రత్యేక పూజ నిర్వహించారు చిన్నజీఆర్ స్వామి. ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు టీటీడీ అధికారులు. అల్లూరు జిల్లా చింతూరులో మహిళా మావోయిస్టు సోడి సుక్కి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమెపై ఉన్న 1 లక్ష రూపాయల రివార్డు ఆమెకే అందిస్తామన్నారు పోలీసులు. సదర్ ఉత్సవాల్లో సందడి చేయడానికి హర్యానా దున్నలు హైదరాబాద్ చేరుకున్నాయి. ఇందులో గగన్, బజరంగ్, షారూక్ అనే దున్నలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్మికుల నిరసనలతో అట్టుడిగిపోయిన తూర్పుగోదావరి జిల్లా గుమ్మర్లదొడ్డిలోని అసోగో ఫ్యాక్టరీ దగ్గర పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులు బాణాసంచ కాల్చకుండా కాపలా కాస్తున్నారు. నంద్యాల జిల్లా మిట్టూరు అగమూరు రిజర్వాయర్కు పడిన గండిని పూడ్చాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. నందికొట్కూరు మిట్టూరు రైతులకు సాగునీరు అందుతుందన్నారు. పుట్టపర్తి పరిధి పెద్ద కమ్మవారిపల్లిలో పశువులకు లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే ఉద్యోగి షేక్ మహమ్మద్ వలీని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని చెప్పి 72 లక్షల రూపాయలు నొక్కేశారు. ఏలూరు జిల్లా చటకాయలో చేతబడి చేస్తున్నారని అనుమానంతో 3 వ్యక్తులపై గ్రామస్తులు దాడి చేశారు. బాధితులిచ్చిన ఫిర్యాదుతో 7 గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లూరు జిల్లా పాడేరులో కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ దినేష్ కుమార్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గిరిజన ప్రాంతం బాల్య వివాహాలకు ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులకు విద్యార్థులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు కలెక్టర్ దినేష్ కుమార్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో 2 గంటలకు పైగా కుండపోతగా వానపట్టడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 69426 క్యూసెక్ల నీరు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇవాళ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయోధ్యలో తొలిసారి నిర్వహించిన దీపోత్సవం గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. దీపోత్సవం సందర్భంగా 28 లక్షల దీపాలు వెలిగించారు భక్తులు. లక్షల దీపాలు ఒకేసారి వెలిగించడంతో అయోధ్య దీపకాంతుల్లో మెరిసిపోయింది. ఈ దీపోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. గుజరాత్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. అక్కడ 280 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అసోంలో పర్యటించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. తేజ్పూర్లో భారత సైన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులు దేశంలో ఎక్కడ పనిచేస్తున్న వారందరినీ తాను కుటుంబ సభ్యులుగా భావిస్తానని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సైనికులతో కలిసి ఆయన భోజనం చేశారు.
దీపావళి సందర్భంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని అటారీలో సైన్యం వేడుకలు జరుపుకున్నారు. అక్కడి ఆలయంలో పూజలు చేశారు బీఎస్ఎఫ్ జవాన్లు. మహారాష్ట్ర తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారంటూ ముంబైలో భారీ హోస్టింగ్ వెలిసింది. బీజేపీ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సినిమాలో మాదిరిగానే మహానాడులోనూ వన్ మ్యాన్ షో చూపించారన్నారు సినీ నటి రాధిక. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సర్జరీ చేసుకునేందుకు 6 వారాల తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. దర్శన్ కు బెయిల్ రావడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బళ్లారు జైలు ముందు దీపాలు వెలిగించారు. తమిళనాడులోని పుదుక్కోటై జిల్లాలో నకిలీ బంగారం అమ్ముతున్న దుకాణాన్ని బీఐసీఐ అధికారులు సీజ్ చేశారు. 1.5 కోటి విలువ చేసే నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో తన భార్యతో కలిసి షాపింగ్ కు వెళ్లిన ఫ్రాన్స్ రాయబారి థియరీ మెథౌ కు చేదు అనుభవం ఎదురైంది. చాందినీ చౌక్ మార్కెట్లో ఆయన ఫోన్ ని దొబ్బేశారు దొంగలు. పంజాబ్ రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చండీగఢ్ లో ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచేసింది. ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైన్యం దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఆలయంలో పూజలు చేసి మతాబులు కాల్చారు. స్వాతంత్ర సమరయోధుడు ముత్తు రామలింగ థైవర్ 117వ జయంతి సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళులర్పించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దీపావళి సందర్భంగా డెహ్రాడూన్ మార్కెట్ ను సందర్శించారు. అక్కడ మట్టి దీపాలు కొనుగోలు చేశారు. తిరువనంతపురంలో హాకీ జట్టు మాజీ ఆటగాడు పీజే శ్రీజేష్ ను కేరళ సీఎం పినరాయి విజయన్ సన్మానించారు. ప్రభుత్వం తరపున 2 కోట్ల రూపాయల చెక్కును బహుమతిగా ఇచ్చారు. ఢిల్లీలో కాలుష్యం పొగ భూతాన్ని తరిమికొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా యాంటీ స్మాగ్ గన్స్ స్ప్రింక్లర్ల ద్వారా నీటిని జల్లుతున్నారు. దీపావళి సందర్భంగా గుజరాత్ రాజధాని గాంధీనగర్ అక్షర్ధామ్ ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. విద్యుత్ వెలుగులతో ఆలయం వెలిగిపోయింది. దీపావళి కానుగ్గా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్న రిషబ్ శెట్టి లుక్ ని రివీల్ చేశారు. నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్ మొదటి వారంలో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ప్రచారం మొదలైంది. రవితేజ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు మాస్ జాతర అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా వెల్లడించారు. అమరన్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి తన నెక్స్ట్ ప్రాజెక్టు కు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రామాయణంలో సీతమ్మగా నటించే అవకాశం రావడం తన అదృష్టం అన్నారు. రేపు పూణే వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ దక్కించుకుంది కివీస్.